కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయనది వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం. గుంటూరు జిల్లా సువర్తపురానికి చెందిన రాగాల మధు కుమారుడు. స్వర్ణ పతకంతో తెలుగు జాతి కీర్తి కిరీటాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. తాను సాధించిన గోల్డ్ మెడల్ తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. టీవీ 5తో ప్రత్యేకంగా మాట్లాడిన రాహుల్, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటే మరిన్ని విజయాలు సాధిస్తానన్నారు. ఇంకా మీ అనుభవాలు చెప్పండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఈ మెడల్ మా ఫాదర్ మా ఫాదర్ కి మా మదర్ కి నేను అంకితం చేస్తున్నాను. ఫాదర్ కి మదర్ కి మెడల్ ఎక్కడ ఉంది? ఓకే, ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు సార్? 12 తారీఖు వస్తారు సార్ ఢిల్లీ. కామన్వెల్త్ గేమ్స్ లో రాహుల్ గోల్డ్ సాధించడంతో స్టూవర్ట్పురంలో ఆయన నివాసానికి పలువురు తరలి వస్తున్నారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రాగాల వెంకట రాహుల్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు దేశం గర్వపడేలా ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణ పతాకం తెచ్చారు. అయితే ఇతను గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్ట్పురం వాసి. ఈరోజు ఆయన ఇంట్లో అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే బాపట్లకే గర్వకారణం అని చెప్పవచ్చు. ప్రధానంగా తండ్రి కష్టపడి ఏదైతే ఇతన్ని వివిధ హోదాలకు వెళ్ళే విధంగా ఈరోజు తీర్చిదిద్దాడు. ఇప్పుడు మనతో ఉన్నారు, చెప్పండి ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందకరంగా ఉంది. నాతో పాటు మా గ్రామస్తులు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పాల్గొని, అట్లానే ఎంపీపీ గారు కూడా మాతో పాల్గొని, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఫోన్లతో మమ్మల్ని అభినందిస్తూ మా సంతోషాన్ని ఎంతో ఇంకా ఎక్కువ సంతోషించేలాగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తున్నారు. ఈరోజు స్వర్ణ పథకం సాధించినందుకు మీరు ఎలా ఫీలింగ్? మొట్టమొదటి నుంచి కూడా మీరు చాలా కష్టాలు పడ్డారు. సుమారు రాగాల వెంకట రాహుల్ని 7 సంవత్సరాల వయసు నుంచి నేను ఎంతో కష్టపడి చిన్న చిన్న విషయాల్లో కూడా అతనికి చెప్పకుండా పతాకమే ముఖ్యమంటూ భారతదేశానికి పతాకం తెచ్చావా లేదా, నువ్వు పతాకం తెచ్చినప్పుడు నీ వెనక భారతదేశం జెండా జనగణమన పాడుతుందా లేదా అన్నదే నేను గమనిస్తాను. కానీ నీ ముఖం కానీ నిన్ను కానీ నేను ఎప్పుడు చూడలేదు నాన్న. భారతదేశానికి ఇంకా వచ్చే ఒలింపిక్స్లో కూడా బంగారు పతకం సాధించి మన మండలానికి, మన స్టూవర్ట్పురం గ్రామానికి, మన పెద్దలందరికి కూడా మన భారతదేశానికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. అంటే ఫస్ట్ నుంచి మొట్టమొదటి నుంచి ఎన్ని ఎక్కడెక్కడ పాల్గొన్నారు, అసలు ఎంతవరకు ఎన్ని? సుమారు 56 ఇంటర్నేషనల్ బంగారు పతకాలు సాధించాడు రాహుల్. అట్లంతలే కాకుండా జిల్లా స్థాయిలో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ సుమారు 500 సార్లు మెమెంటోస్ని అందుకున్న చరిత్ర ఉంది. అంతేకాకుండా ఇంకా ముందుకు వచ్చే పతకాలు కూడా తను కైవసం చేసుకుంటాడని నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. నేను బాపట్ల మండల ఎంపీపీగా ఉండి, అలాగే మన స్టూవర్ట్పురం గ్రామ నివాసి రాగాల వెంకట రాహుల్కి, అంటే రాగాల మధుగారి అబ్బాయికి రావటం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి భారతదేశ పతాకాన్ని, భారతదేశ జెండాని మరి ప్రపంచ దేశాల స్థాయిలో మరొకసారి నిలబెట్టినట్టు చాలా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అందరం కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నాము. మన భారతదేశాన్ని మరొకసారి గర్వకారణ రీతిలో మన రాగాల వెంకట రాహుల్ నిరూపించాడు. మొట్టమొదటి కోచ్ మనతో ఉన్నారు, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈరోజు? అంటే ఇవాళ ఈ మెడల్ బాపట్ల మండలం, గుంటూరు జిల్లా బాపట్ల మండలం శ్రోవాడపురం వాసి, మరియు చాలా చిన్న కుగ్రామం. ఈ కుగ్రామం నుంచి ఈ ప్రపంచ స్థాయికి ఎదగటం, ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా గర్వకారణం ఈ దేశానికి. ఇది ఎంతో పండుగ వాతావరణం కూడా. నేను కోరుకునేది అదే, ఆ కుర్రవాడిని ఇంకా ముందు మెడల్ సాధించాలనంటే గవర్నమెంట్ వారి సహకారం, మిత్రుల సహకారం, కోచ్ల సహకారం, వీళ్ళందరి సహకారం అవసరం. దాన్ని గవర్నమెంట్ వారు, కోచ్లు అందరూ అందిస్తారని ఆశిస్తున్నాను. సిస్టర్ గౌరవ్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? రాహుల్ కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది, అలానే చాలా సంతోషంగా ఉంది. తను రాబోయే ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించాలని ఆశిస్తున్నాం. సీఎం కూడా సైతం కూడా రాహుల్ని అభినందించారంటే ఎంత గర్వకారణం. అంత చిన్న సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు ఎంత స్థాయికి ఎదిగాడంటే ఎంత సంతోషించాల్సిన విషయం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం రాగాల రాహుల్కి ఎంత ఏదైతే అవసరమంటే అన్నీ సమకూర్చినట్టయితే మరిన్ని స్వర్ణ పథకాలు కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కెమెరామెన్ రాజశేఖర్తో రవీంద్ర, గుంటూరు.